పోతే అసలు మీరు తాడేపల్లి గూడెం అన్నారు, ఈ సోమబాబు ఎలాగా ఉంటాను అని మీరు ఎలా అనుకున్నారు? ఎప్పుడు మీకు ఆ ఆలోచన తట్టింది వాళ్ళకి? నేను శోభన్ బాబు గారు మూవీస్ ఎక్కువగా చూస్తుండేవాడినండి. చూసి ఆ హెయిర్ కొద్దిగా అలాగా ఆ స్టైల్లో రింగ్ పెట్టుకుని ఆ స్టైల్లో ఉంటుంటే ఇలాగే ఉంటుంటే నేను శోభన్ బాబు గారిలా ఉన్నానని నేను అనుకోలేదు. కానీ ఆయన అంటే ఇష్టంతో ఆ హెయిర్ అలా చేసుకుని ఆ మీసాలు అలా పెట్టించుకుని ఇలా ఉంటుండగా ఒక మన రాజమండ్రి గోదావరిలో ఒక టైటానిక్ అంతర్వేష్ట అమలాపురం అనే ఒక మూవీ కాకినాడ వాస్తవ్యులు వంశీ గారు రాజవంశీ గారు అయిన ఆయన నేతృత్వంలో ఓ మూవీ తీస్తున్నారు. దానికి 35 ఇండస్ట్రీ పృథ్వీ గారు, మరి గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, బండరఘుబాబు గారు, ఇలాగ జబర్దస్త్ టీము, చాలామంది అందులో నటీనటులు ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ ఒక ఆయన ఆ మూవీలో నేను ఒక పెళ్ళికి సన్నాయి వాయించేటువంటి క్యారెక్టర్ నాది. నా పక్కన ఒక హార్మోనియం వాయించే అతను, డోలక్ వాయించే అతను ఉంటారు. ఇందులో హార్మోనియం వాయించే అతను కాకినాడ వాస్తవ్యులు విశ్వేశ్వరరావు గారైన ఒక ఆయన చూసి మీరు వచ్చు శోభన్ బాబు గారిలాగా ఉన్నారు అని. అంటే నేను ఆయన అంటే ఇష్టం, ఆయన స్టైల్లో ఉంటాను కానీ వచ్చి ఆయనలాగా ఎలా ఉంటాం అంటే లేదండి మీరు అలా గెటప్ వేస్తే సేమ్ అలాగే ఉంటారంటే అప్పటి వరకు నేను శోభన్ బాబు గారి గెటప్ నేను ఎప్పుడు వేయలేదండి. అభిమానిస్తున్నాను అలా స్టైల్లో ఉంటున్నాను తప్ప ఎప్పుడు గెటప్ వేయలేదు. ఆయన చెప్పేసరికి నెక్స్ట్ రోజు ఆ మూవీలో ఏంటంటే పూజలు గౌరవనీయులు ప్రముఖ సినీ నటులు మన ఎన్టీ రామారావు గారి గెటప్, నాగేశ్వరరావు గారి గెటప్, కృష్ణ గారి గెటప్తో డూప్స్ ఆ మూవీలో నటిస్తున్నారు. నటిస్తుంటే అప్పుడు ఎప్పుడో తీతను ఎలాగన్నాడో నేను ఆ మీసాలు అలా చేయించి హెయిర్ పెట్టుకుని రింగ్ తీసి ఆ సెట్లోకి వచ్చి వస్తే వాళ్ళందరూ ఏంటయ్యా మొన్నటిదాకా వేరే ఉన్నప్పుడు కంటిన్యూటీ దెబ్బతింటుంది, నువ్వేంటి మళ్ళీ శోభన్ బాబు గారిలాగా రెడీ అయ్యేవు ఆ మీసం అవని ఆ కర్లింగ్ ఏంటి అది అంటే అప్పుడు డైరెక్టర్ గారు అన్నారు మన మూవీలో డూప్స్తో చేస్తున్నాం కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి శోభన్ బాబు గారు లేరు కానీ ఇతను అనుకోకుండా మనకి శోభన్ బాబు గారు బాగా కలిశారు ఇలాగే ఉంచేద్దాం ఇది కంటిన్యూ చేద్దాం కంటిన్యూటీ గట్ట పక్కన పెట్టండి ఇక్కడి నుంచి ఈయన శోభన్ బాబు గారు అని ఆ మూవీలో నాకు శోభన్ బాబు గారు అనే పేరు ఆ విశ్వేశ్వరరావు గారు పెట్టారండి. అప్పుడు ఆయన కొన్ని రోజులు పోయాక వాళ్ళ అమ్మాయి గారి పెళ్ళికి పిలిచారు నన్ను కాకినాడ. పిలిస్తే మీరు శోభన్ బాబు గారు అని మొట్టమొదటిగా మీరు నాకు నామకరణం చేశారు కాబట్టి నేను మీ అమ్మాయి గారి పెళ్ళికి శోభన్ బాబు గారిలాగే వస్తానని చెప్పి షూట్ అవి తీసుకుని విగ్గు రెడీ చేసుకుని సేమ్ అక్కడికి వెళ్ళి గెటప్ వేసుకుని ఆ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఆ పెళ్ళికి వచ్చినటువంటి బంధువులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా చాలా సంతోషించారు. ఏంటంటే ఇలా డూప్స్ ఉంటారు కానీ ఇంత ఇలా రియల్గా ఉండరు మీరు సేమ్ శోభన్ బాబు గారిలా ఉన్నారు అని వాళ్ళందరూ సెల్ఫీలు అండి. అక్కడికి కమెడియన్ గారు మన గౌతమ్ రాజ్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా నేను డూప్ చూశాను కానీ ఇంత ఇలాగా రియల్గా ఉండే వ్యక్తిని ఎవరిని చూడలేదు అని ఆయన కూడా ఎంతో మెచ్చుకున్నారు. అలా ఆ విశ్వేశ్వరరావు గారు అమ్మాయి పెళ్ళికి మొట్టమొదటిగా శోభన్ బాబు గారు గట్టెప్పేసి అది రాను రాను ఇలా నేను మూవీస్లో చేయడానికి హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో చాలామంది బాబు గారి గెటప్తో గుర్తించడం, అలాగే జబర్దస్త్లో మన ఈటీవీలో ప్రసారం అవుతున్న మరి జబర్దస్తి అందులో హైపర్ ఆది గారు నన్ను శోభన్ బాబు గారు గెటప్ వేసి ఒక 3 సాంగ్ చేయించారు. ఇల్లు వచ్చి గోదారమ్మని, శారదాని శారదాని, కుడుకొని కొట్టగానే, గాలివానలో అని 3 సాంగ్స్ నన్ను చేపించారు స్టేజ్ మీద. దాంతో నాగబాబు గారు రోజా గారు చాలా మెచ్చుకున్నారు. నాగబాబు గారు అయితే ఏ ఊరయ్యా అన్నారు, తాడేపల్లి గుడుస్తారని. అయితే మీ ఆ ఊళ్ళో నిన్ను అందరూ శోభన్ బాబు అంటారా, సేమ్ అలా ఉన్నావయ్యా, చాలా డూప్స్ ఉంటారు కానీ ఇంతలా రియల్గా ఎవరు ఉండరు అని ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు నాగబాబు గారు నా కోసం చాలా మెచ్చుకున్నారు. అలాగే రోజా మేడం గారు కూడా నేను సర్పయాగంలో ఆయనతో నటించాను, ఆయన చాలా మంచి వ్యక్తి, సేమ్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆయన చూసినట్టుగానే ఉంది నాకు అని ఆ రోజా మేడం గారు కూడా మెచ్చుకున్నారు. ఆటి అక్కడ సెట్లో ఉన్న అందరూ కూడా చాలామంది సెల్ఫీలు దిగి అచ్చు ఇలా ఉన్నారు అచ్చు అలాగే ఉన్నారు అంటాం. తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు చాలా స్కిట్లో శోభన్ బాబు గారు గెటప్ వేయించారు. అలాగే తిరుపతి ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా చాలా స్కిట్లో బాబు గారు గెటప్. ఇలా మొత్తం జబర్దస్తిలో చాలా లేడీస్ గెటప్లు, చాలా పెద్ద మనిషి గెటప్లు, ఎస్ఐ క్యారెక్టర్లు ఇలా చాలా చేశారు. తర్వాత కొరటాల శివ గారు నిర్మించినటువంటి మన దానయ్య గారి బ్యానర్లో వచ్చిన భరత్ తన్నేను మహేష్ బాబు గారు నటించినటువంటి ఆ మూవీలో ఒక మంచి నాకు గుర్తింపు వచ్చిందండి.
సీఎంగా ఆయన వచ్చినప్పుడు ఆయనకి వస్త్రాలు ఇచ్చి అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతులతో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకురండి అని నేను సీఎం అయినటువంటి మన మహేష్ బాబు గారికి వస్త్రాలు ఇస్తాను. ఆ నైట్ అక్కడ ఉండి అక్కడ జాతర అమ్మవారి ఉత్సవం జరుగుతుందంటే ఆ భోజనాలు చేస్తాం. కొట్టాల శివ గారు అన్నారు, ఆయన బాగున్నారు, డైలాగులు కూడా బాగా చెప్తున్నారు, ఆ మహేష్ బాబు గారు పక్కన ఈయనే పెట్టండి అని ఆ పక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. అలాగా అక్కడి నుంచి చాలా మూవీస్లో చేయటం జరిగింది. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అరవింద సమేత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వంలో వహించినటువంటి మూవీలో ఆయన ఆ మూవీలో ఆ ఊరు బయోపిక్ చెప్తాను. సునీల్ గారు కమెడియన్ గారు హీరోయిన్ వచ్చి కారు మీద ఎవడో ఖాళీగా కూర్చున్నాడని ఆ ఊరు బయోపిక్ అడుగుతారు, మొత్తం ఆ ఊరు స్టోరీ నేనే చెప్తాను. ఇలా చాలా మూవీలు ఉంటాయి. సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారితో చేశాను. మొన్న ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నటువంటి మూవీ భగవంత్ కేసరి బాలయ్య బాబు గారి దాంట్లో చేశాను. మొన్న వీరసింహారెడ్డిలో కూడా చేశాను ఒక వన్ వీక్. ఇప్పుడు ఎమ్మెల్యేగా భగవత్ కేసరిలో మన బాలయ్య బాబు గారు కామెడీ ఫ్రేమ్లోనే ఆయనతో చేశాను. నెక్స్ట్ మొన్న ఒక 2 డేస్ కింద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ మన ఉస్తాద్ భగత్ సింగ్ అందులో కూడా చేస్తున్నాను. ఒక 10 రోజుల నుంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా డీసెంట్గా ఉంటారు, సెట్లోకి వస్తే చాలా నెమ్మదిగా ఉంటారు. ఆయన యాక్టింగ్ కూడా 2 టేకులు 1 టేకులు కూడా ఫినిష్ చేసేస్తారు. చాలా అద్భుతం, చాలామంది క్లాప్స్ కొడతాం. ఏంటి ఆయన అలా రావడం, వెంటనే 1 టేక్లో టేక్ చేసేయడం చాలా సంతోషం అండి. ఇలా సినీ ప్రస్తావన జరుగుతుంది. అలాగే మూవీస్లో చేస్తున్నాను. ఇప్పుడు సీరియల్ కూడా రాబోయే చందమామలో ఈటీవీలో వస్తున్నటువంటిది, అందులో ఒక మెయిన్ డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మొన్నటి వరకు ముక్కు పొడుగులో చేశాను. అలాగే కుంకుమ ఒక కంపెనీ యజమాని దగ్గర నేను మేనేజరు, అందులో కూడా కంటిన్యూటీ క్యారెక్టర్. ఇలా చాలా సీరియల్లో వస్తుంటాయి. ఇలాగే నేను ఈ శోభన్ బాబు గారి గెటప్పే కాకుండా నేను పౌరాణికం ఈ నాటకాలు నాటికలు వేసాను. ఎన్నో నంది నాటకోత్సవాల్లో పాల్గొన్నాను. ఈ రకంగా దేవుడి యొక్క ప్రవచనాలు చెప్తా, భగవద్గీత, సుందరకాండ ఇటువంటి ప్రవచనాలు కూడా చెప్తాను. ఎన్నో ప్రోగ్రాములు ఇచ్చాను. ఈ రకంగా నా ప్రయాణం ఇలా సాగుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఈ గెటప్ వల్ల లాభం, అందరూ ప్రశంసలు పొందారు, అదే నష్టపడ్డ సందర్భం ఏమైనా ఉందండి? దీనివల్ల నాకు నష్టం అంటే నాకైతే తెలియదండి. ప్రస్తుతానికి గెటప్ వేస్తేనే శోభన్ బాబు గారు లాగా ఇలా ఆయనలా సేమ్ ఇలా ఉంటాం. గెటప్ లేనప్పుడు మాదిరిగా ఆయన లుక్ కనిపిస్తుంది, కానీ అంత అలాగేం కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగ లేరు కాబట్టి మనం ఒకవేళ ఏదైనా సీరియల్లో కానీ మూవీస్లో కానీ శోభన్ బాబు గారిలా కనిపించినా మనల్ని అంత చెడ్డగా అనేది ఏం లేదు, మనల్ని పక్కన పెట్టేది ఏమి లేదు. నాకు అయితే ఆయన రూపం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నెన్నో సన్మానాలండి, నిలువెత్తు దండలు వేసారండి, దండలు వేసి సన్మానాలు చేస్తున్నారంటే ఆ ప్రతిభ అంతా ఆ మహానుభావుడిది. ఆ శోభన్ బాబు గారి పేరుతోనే నాకు ఎన్నో సన్మానాలు చేశారు, చాలా సన్మానం. వాళ్ళ కుటుంబ సభ్యులతో మీకు ఏమైనా పరిచయం ఉందండి? ఇది కుటుంబ సభ్యుల విషయం ఏంటంటే మన శోభన్ బాబు గారికి సేవా సమితులు చాలామంది ఉన్నాయండి. నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి ఇలా చాలా చోట్ల ఉన్నాయి, భద్రాచలం, కర్ణాటక, వీరందరూ కర్నూలు, ఈ వీరందరూ కలిసి హైదరాబాదు తెలంగాణ సేవా సమితి వారు, ఈ సమితుల వారు అందరూ కలిసి బాబు గారి యొక్క బర్త్డే ఉత్సవాలన్నీ చేస్తారు. అలాగే శోభన్ బాబు గారి అబ్బాయి కరుణ్ శేష్ గారు అబ్బాయిది అదే సెప్టెంబర్ 28వ తేదీ ఆయన బర్త్డే అండి. ప్రతి సంవత్సరం అభిమానులు అందరూ చెన్నై వెళ్తాం, ఆ రోజంతా ఆయనతో స్పెండ్ చేస్తాం. చాలా బాగా చూస్తారు మాతోనే ఉండి. ఆ రోజు ఆయనకి ఎన్నో బిజినెస్లో ఒక్క క్షణం కూడా తీరిక లేనటువంటి వ్యక్తి, ఈ అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారని ఆ రోజంతా ఖాళీ చేసుకుని ఈ అభిమానుల కోసమే కేటాయిస్తారు. అలాగా వీరి వల్ల నన్ను అచ్చు నాన్నగారులాగా ఉన్నారని అంటే ఆయన్ని తీసిరండి అని ఆయన చెప్పడం జరిగింది. నేను చెన్నై వెళ్ళాను, వారి ఇంటికి వెళ్ళి ఆ గెటప్ వేస్తే అందరిలో అచ్చు నాన్నగారులాగా ఉన్నారు, ఎంతోమంది డూబ్ చూసాం కానీ ఇలా ఎవరు లేరు, ఈయన అచ్చు నాన్నగారులాగా ఉన్నారని మైకి పట్టుకుని ఆయన అందరిలో చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషించాను. అలాగే ప్రతి సంవత్సరం బర్త్డేకి ఆయనకి నేను ఎర్లీ మార్నింగ్ విషయం చెప్తాను. మొన్న 28వ తారీఖున కూడా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తే చాలా సంతోషించారు. అంతకుముందు 1 మంత్ ముందు మేము వస్తున్నాం అండి మీ దగ్గర అంటే, నేను వేరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాను,
రావద్దని అభిమానులు అందరినీ ఆయన అన్నారు. లేదా ప్రతి సంవత్సరం అభిమానులు అక్కడికి వెళ్ళి విషయం చేసి ఒక వన్ డే టూ డే కూడా ఆయనతో సరదా గడుపుతాం. ఈ సందర్భంగా ఆయన మొన్న ఫోన్లో చాలాసేపు మాట్లాడి, వెంకటేశ్వర్లు గారు బాగున్నారా అది ఇది అని అడిగారు. నాకు చాలా సంతోషం సార్, మీలాంటి ఒక ఇంటెలిజెంట్ ఒక గొప్ప వ్యక్తి నాతో మాట్లాడడం ఇది నా అదృష్టం కాదు, ఆ దేవుడు మీ నాన్నగారి రూపం నాకు ఇవ్వటం, మీరు నాతో ఎంతసేపు మాట్లాడుతూ నా జన్మ అదృష్టం ఉండే అని నేను ఆయన్ని అంటడం జరిగింది. అదేలేండి, వెంకటేశ్వర గారు ఇప్పుడు మిమ్మల్ని శోభన్ బాబు అని పిలవాలా, వెంకటేశ్వర్లు గారు అని పిలవాలా, మీకు ఎలా పిలిస్తే మీకు సంతోషంగా ఉంటుంది మీకు? అంటే ఇక్కడ హైదరాబాద్లో అందరు కూడా శోభన్ బాబు అని పిలుస్తారండి. ఇప్పుడు సెట్లో ఇప్పుడు ఏదైనా సీరియల్ అవనండి మూవీ అవనండి శోభన్ బాబు రైట్ కుండా లెఫ్ట్ కుండా అంటున్నారు. వెంకటేశ్వర్లు అనేది తక్కువ ఎవరికి తెలియదండి, అని అందరూ ఎక్కువగా ఫోన్ చేసి శోభన్ బాబు ఎక్కడున్నామని పిలుస్తారు. మొన్న రీసెంట్గా రావణాసుర మూవీ జరిగింది, మన రవితేజ గారి మూవీ, అందులో సాంగ్ అండి క్లబ్లో సాంగ్ మంచి రిచ్ గటప్పనది వేస్తే రవితేజ గారు మన శేఖర్ మాస్టర్ గారు అన్నారు, ఎవరండైనా సేమ్ శోభన్ బాబు గారు లెక్క కనబడుతున్నారు అని అన్నారు. అంటే అప్పుడు మైక్లో వీళ్ళ శేఖర్ మాస్టర్ అన్నారు, బాబు శోభన్ బాబు శోభన్ బాబు గారు మీ మమ్మల్ని సార్ మెచ్చుకుంటున్నారని మైక్లో చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆ డ్యాన్సర్స్ కుర్రోళ్ళు అందరూ వచ్చి సెకండ్ ఇచ్చి చాలా సార్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు అని కామెంట్ చేశారు. అలాగే ప్రతి సీరియల్లో కానీ ఈ మూవీలో కానీ శోభన్ బాబు సార్ రైట్ కుండా లేపుకుంటుంటారు. అది ఇక్కడ శోభన్ బాబు గారి పేరుతోనే మీరు ఇక్కడ ఇండస్ట్రీలో? అవునండి, ఆ మహాన్ పేరుతోనే అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు పెట్టుకున్నందుకు మనం ఆ రకంగా నీట్గా ఎప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేయాలి, షేవ్ లేకుండా కొద్దిగా మంచి డ్రెస్ చేసుకుని. అంటే ఎవరన్నా పిలిచి ఎవరన్నా పక్క అతను శోభన్ బాబు ఇటు రా అంటే వేరే అతను చూసి అతను ఏంటి శోభన్ బాబు అంటున్నారు అని అనేలా ఉండకోకుండా శోభన్ బాబు అవును నిజమండి అలాగే ఉన్నారు ఈయన అనేలా కనిపించాలి. అదే చాలామంది అడుగుతున్నారు ఏంటి మీరు అలాగే ఉంటున్నారు అని అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.